జగిత్యాల జిల్లాలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జిల్లాకు ఈ ఏడాదికి సంబంధించి నేరాల నివేదికను ఆమె వెల్లడించారు. జిల్లాలో మొత్తం 2934 కేసులు నమోదవగా 1894 కేసులు పూర్తి చేశామని, మరో 1040 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, షీటీమ్స్ ద్వారా ఈవ్ టీజింగ్కు నిరోధించామన్నారు. నూతన సంవత్సరంలో కూడా జవాబుదారీతనంతో పనిచేసి ప్రజల రక్షణకు పాటుపడతామని ఎస్పీ స్పష్టం చేశారు. జగిత్యాలలో 2934 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 1040 కేసులు ఉన్నా మిగిలిన అన్ని ట్రయల్ లేదా కన్విక్షన్ లేదా కాంపౌండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో ఉన్న 1040 కేసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ ఉండడం వల్ల కానీ మనం ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉండడం వల్ల కానీ పెండింగ్ ఉన్నాయి. మన మేజర్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే మర్డర్స్, దొంగతనాలు, రేప్స్, కిడ్నాపింగ్, డెకాయిటీ ఇలాంటివి చూస్తే 2018లో జిల్లా మొత్తం మీద 29 మర్డర్స్ అయ్యాయి. 2019లో 14 మర్డర్స్ అయ్యాయి జిల్లా మొత్తం. అలాగే డెకాయిటీస్ 2018లో 1 జిల్లాలో, 19లో 0 డెకాయిటీస్. మన దగ్గర పీడీ యాక్ట్ కింద ఇయర్ 2 persons were detained. హిస్టరీ షీట్స్ అంటే కంటిన్యూస్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద ఈ సంవత్సరం 54 మీద మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది.